करोना पै सीसीएमबी चेस्तुन्न प्रत्येक कृषि पै स्पेशल इंटरव्यू करोना अनेदी ओक मन जानपद चित्राल्लो चेप्पिनट्टु ओक मायाविलागा मारिपोयिंदी करोना वैरस ఇప్పుడు ఆ దాని ఇది మైలపక్కీర్ ప్రాణం ఎక్కడో సముద్రాల అవతల ఉన్న చిలకలో ఉన్నట్టు ఆ చిలక ఎక్కడ ఉంది ఆ చిలకని ఎలా పట్టుకోవాలి అనే దాని మీద జనరల్గా సీసీఎంబీలో ఉండే సైంటిస్టులు పనిచేస్తూ ఉంటారు ఎందుకంటే అది మ్యూటేషన్స్ రకరకాల రూపాంతరాలు చెంది అంటే ఒక్కొక్క దేశంలో ఉన్న ఒక్కొక్క పేషెంట్ నుంచి ఇంకో దేశంలోకి లేదా ఒక వ్యక్తి నుంచి ఇంకో వ్యక్తికి పాకినప్పుడు రకరకాల రూపాంతరాలు తీసుకుంటూ ఉంటుంది ఆ రూపాంతరాలు తీసుకుంటాం వల్లనే దానికి సరైన వ్యాక్సిన్ కానీ సరైన దాన్ని అరికట్టడం కానీ కష్టమవుతుంది ముఖ్యంగా దాని జన్యుపరమైన గుట్టుని లేదంటే అది ఏ రకంగా మ్యూటేషన్ చేస్తుంది ఇటువంటి అంశాలపైన సీసీఎంబీ శాస్త్రవేత్తలు వర్క్ చేస్తూ ఉంటారు అంతేకాకుండా ఇటీవల కాలంలో టెస్టింగ్ కిట్స్ వాలిడేషన్తో సహా రకరకాల ఇంపార్టెంట్ పనులు కరోనా వైరస్ అరికట్టడంలో చేస్తున్నారు ఈ ఈ అంశాలన్నీ మనతో పంచుకోవడానికి మనతో ఉన్నారు డాక్టర్ ఎన్ మధుసూదన్ రావు గారు సిఇఓ అటల్ ఇంక్యుబేషన్ సెంటర్ సిసిఎంబి ఆయన గతంలో ఇక్కడ చీఫ్ సైంటిస్ట్గా పనిచేశారు మొత్తంగా కూడా ఈ జన్యుపరమైన అంశాలు జెనెటిక్ సైన్స్లో ఆయన ఒక ప్రముఖ శాస్త్రవేత్త నమస్కారం అండి నమస్కారం అదండి ఇప్పుడు కరోనా అనేది అసలు దాన్ని ఎలా పట్టుకోవాలో అనేది ఎవరికి అర్థం కాక బహుశా మీ ఇన్స్టిట్యూషన్కి అబ్జెప్పినట్టు ఉన్నారు ఎందుకంటే జెనెటిక్ మ్యూటేషన్స్ ఇవాళ లేటెస్ట్గా కూడా కొన్ని అమెరికన్ ఇన్స్టిట్యూషన్స్ కూడా కొన్ని ప్రోటీన్స్కి సంబంధించిన మ్యూటేషన్స్ అవి జరుగుతున్నాయి వాటికి సంబంధించి ఇక్కడ మీరు ఏ రకమైన కృషి చేస్తున్నారు అసలు ఆ మ్యూటేషన్స్ ఇంతకుముందున్న సార్స్ వైరస్కి లేదంటే అంతకుముందున్న హెచ్ఐవికి కానీ దీనికి డిఫరెన్స్ ఏంటండి సిసిఎంబిలో ఇప్పుడు ప్రస్తుతం జరుగుతున్న ప్రయోగాలన్నీ మన దేశంలోకి వచ్చిన వైరస్ అది బాధితులకి వాళ్ళ దగ్గర నుంచి సేకరించిన శాంపుల్స్ మీద జన్యుపరంగా చేయడం ఏంటంటే వాటిల్లో సీక్వెన్స్ ఆర్ఎన్ఏ అని ఉంటుంది వీటిల్లో జన్యు పదార్థం కరోనా వైరస్లో ఆర్ఎన్ఏ అంటారు ఆర్ఎన్ఏలో ఆల్ఫాబెట్స్ లాగా ఒక సెంటెన్స్ లాగా దాని ఇన్ఫర్మేషన్ దాని జన్యు తాలూకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ అంతా ఉంటుంది అది ఏమిటో అని చూస్తే మనకి ఇండియాలో వచ్చిన కరోనా వైరస్లో రకరకాలు ఉన్నాయా లేదా అనేది ఒక అవగాహన వస్తుంది అన్నమాట ఇటువంటి 2-3 సెంటర్స్లో చేస్తున్నారు ఇండియాలో సిసిఎంబిలో కూడా చేస్తున్నారు దీనివల్ల ఉపయోగం ఏంటంటే మీరు అన్నట్టు ఇండియాకు వచ్చిన వైరస్లన్నీ ఒకే రకమైన వాటిలో మధ్యలో ఏమైనా తేడాలు ఉన్నాయా అనేవి తెలుస్తుంది ఇప్పుడు మీరు అన్న మార్పులు మ్యూటేషన్స్ అంటుంటాం కదా వీటి మీద ఇప్పుడిప్పుడే కొంచెంగా అవగాహన వస్తుంది ఎందుకంటే ఇటువంటి ఇన్ఫర్మేషన్ వచ్చే కొద్ది దాని గురించి కొంచెం తెలిసిన కొద్దీ మనకి ఇది మిగతా వైరస్కి దీనికి ఏంటి భేదాలు ఏంటి సాపత్యాలు అనేవి తెలుస్తుంది ఇప్పటిదాకా తెలిసింది అంటే లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ ప్రకారం ఈ వైరస్ యొక్క అంటే స్పెషల్ ఎబిలిటీ అనుకోండి ఎందువల్ల ఇది ఇంత వ్యాపిస్తుంది అనడానికి మిగతా వైరస్ల కంటే ఇందులో కొంచెం మ్యూటేషన్లు అయ్యే అవకాశం తక్కువ అని తక్కువ ఎందుకంటే ఈ జన్యుపరంగా చూస్తే ఇటువంటి వైరస్ల కంటే ఈ వైరస్ పెద్దది దాంట్లో ఉండే ఇన్ఫర్మేషన్ కంటెంట్ కొంచెం ఎక్కువ అందులో దాని ఉన్న ఏర్పాటు ఏంటంటే తప్పులు అయితే ఎందుకంటే ఏ ఆర్ఎన్ఏ కూడా ఒక వైరస్ 10 వైరస్లు అయినప్పుడు అందులో జన్యు పదార్థం ఆ 10 అవుతుందన్నమాట ప్రతిసారి అయినప్పుడల్లా అందులో కొన్ని మార్పులు వస్తూ ఉంటాయి దీన్నే అప్పుడప్పుడు మ్యూటేషన్స్ అంటుంటాయి ఈ మ్యూటేషన్స్ని కరెక్ట్ చేసుకునే దానికి ఈ ప్రాపర్టీ కూడా ఈ వైరస్కు ఉంది అందువల్ల ఇందులో మ్యూటేషన్లు మరీ ఎక్కువ అవుతాయనే అంత మిగతా వైరస్లు ఎప్పుడైనా వేరే ఒకదానితోటే పోలుస్తాం కదా అన్నింటితోటి పోల్చాం మిగతా వైరస్ల కంటే ఇందులో మ్యూటేషన్స్ ఉండే అవకాశం తక్కువ అని ఒక అవగాహన ఉంది ప్రస్తుతం అది ఇంకా ఇన్ఫర్మేషన్ వచ్చే కొద్దీ మారుతుందేమో తెలీదు బట్ ఇవాళ అది అన్నమాట అందువల్లనే కొన్ని మందులు ఇదివరకు మిగతా వైరస్ మీద పనిచేసి దీని మీద పనిచేయట్లేదనే ఒక ఇది కూడా ఉందన్నమాట కానీ అడ్వాంటేజ్ ఎట్లా కనిపిస్తుందంటే మిగతా వైరస్లో ఈ వ్యాక్సిన్లు డెవలప్ చేయడానికి లైక్ ఇన్ఫ్లుయెన్జా కోల్డ్ వైరస్ అంటారు అమెరికాలో ప్రతి ఏడాది ఆ ఇన్ఫ్లుయెన్జా వ్యాక్సిన్ తీసుకుంటారు ఎందుకంటే రకరకాల వైరస్లు జనాభాలో ఉండడంతో దేనికి చేయాలో తెలియక ఒక ఏడాది తీసుకున్నది ఇంకొక ఏడాది పనిచేయదు అన్నమాట కానీ ఇక్కడ ఏంటంటే ఈ కరోనా వైరస్
ఈ కోవిడ్ 19 అంటాం కదా దీంట్లో మాత్రం ఒక మంచిది ఒక హోప్ అన్నమాట ఏంటంటే వాక్సిన్ డెవలప్ చేస్తే అది చాలా కాలం ఉండే అవకాశం ఉంది ఎందుకంటే అందులో మ్యూటేషన్లు మరీ ఎక్కువ అయ్యే అవకాశం లేదు కాబట్టి మ్యూటేషన్లు ఉన్న కొద్దీ వాక్సిన్ పనిచేయకపోవచ్చు కానీ మ్యూటేషన్లు లేకపోవడం వల్ల తక్కువ ఉంటే అప్పుడు వాక్సిన్ ఎక్కువ కాలం పనిచేసి అందరి మీద పనిచేసే అవకాశం ఎక్కువ ఉంటుంది అంటే ఇప్పుడు కొత్తగా ఏదో DC41G అనే ప్రోటీన్ మ్యూటేషన్స్కి ఇండియాలో ముఖ్యంగా ఎక్కువైతుందని ఇది అమెరికన్ ఇన్స్టిట్యూషన్స్ చెప్తున్నాయి అది కొంత ఆందోళన కలిగించే అంశం అని చెప్పేసి చెప్తున్నారండి అంత ఇది అంటే అనొచ్చు ఎందుకంటే వీటిలో ఏంటంటే వాళ్ళు కరెక్ట్ అయి ఉండొచ్చు కొన్ని కొన్ని ఆ ప్రోటీన్ ఏంటో కూడా ఎక్కువ శాంపిల్స్ ఇండియాలో శాంపిల్స్ చేశారా లేకపోతే వేరే చోటు చేశారా అందులో ఎంతవరకు తేడాలు ఉన్నాయి ఇంత స్ట్రాంగ్గా చెప్పే ఎవిడెన్స్ అయితే ఇప్పటిదాకా ఎవరికి లేదు అంటే ఇప్పుడు చాలా చోట్ల ఇప్పుడు దాదాపుగా 100 ప్రదేశాల్లో వ్యాక్సిన్స్ కానీ మెడిసిన్స్ కానీ వీటి కోసం ప్రయత్నాలు జరుగుతున్నాయండి అంటే ఇప్పుడు ఈ మ్యూటేషన్స్ మీరు ఆ పక్కన స్టడీ చేస్తున్నారు ఈ మ్యూటేషన్స్ ఏందో స్టడీ చేయకముందే ఆ డ్రగ్స్ తయారు చేస్తున్నారు అంటే మార్పిడి మరి ఆ డ్రగ్స్ పనిచేస్తాయంటారా ఇవే ఇప్పుడు మీరు ఆల్మోస్ట్ ఒక జరిగిన నెల రెండు నెలల నుంచి ఇటువంటి పబ్లికేషన్స్ అన్నీ వస్తున్నాయి ఆర్ నాకు పేర్లు అయితే రావట్లేదు రానివీర్ అని ఒక కాంపౌండు అది మిగతా వైరస్ మీద పనిచేసేది ఇటువంటి వైరస్ల మీద అన్ని వైరస్ల మీద అని కాదు బట్ దీని మీద పనిచేయట్లా రెమ్సెడివీర్ అని ఇంకొక ఉంటుంది ఆ రెమ్సెడివీర్ అయితే దీని మీద పనిచేస్తుంది అన్నమాట సో ఇవన్నీ ఏంటంటే ఒక డ్రగ్ కనిపెట్టేటప్పుడు అది ఒక పర్టికులర్ ప్రాసెస్ని ఎఫెక్ట్ చేస్తాం అంటే ఒకసారి ఏం చేస్తారంటే జన్యు పదార్థం మీద ఎఫెక్ట్ అయ్యే డ్రగ్లు కొన్ని ఉంటాయి కొన్ని అయితే వైరస్ కణాన్ని దగ్గరికి వచ్చాక లోపలికి వెళ్ళడానికి వీలు కాకుండా చేసే కొన్ని ఉంటాయి కొన్ని లోపలికి వెళ్ళాక అది పెరగకుండా ఉండే కొన్ని ఉంటాయి అన్ని డ్రగ్స్ ఒకేలాగా పనిచేయవు ప్రతి మందుకి దానికి ఒక ప్రత్యేకమైన ఏ ప్రాసెస్ కణంలో ఉండే ఏ ప్రాసెస్ని ఎఫెక్ట్ చేయాలో అనేది చాలా స్పెసిఫిక్గా ఉంటుందన్నమాట అందుకని ఒక దాంట్లో పనిచేసింది ఇంకో దాంట్లో పనిచేయలేదు అంటే దానికి కారణాలు ఉంటాయి ఇప్పుడు డ్రగ్స్ కనిపెట్టామనుకోండి ఇప్పుడు మీరు చెప్పినట్టు ఈ డ్రగ్ అనేది ఈ మ్యూటేషన్స్ అవుతున్న ప్రోటీన్ మీద కనుక డెవలప్ చేస్తే అది ఇంకొక 6 నెలల తర్వాత పనిచేయకపోవచ్చు ఇంకొక మందు వేరే చోట ఎఫెక్ట్ చేస్తుంది ఈ వైరస్ని అప్పుడు ఇటు పనిచేయచ్చు సో ఇవన్నీ మనకి తెలిసే కొద్దీ ఇంకా కొంచెం మనకి ఎట్లా స్ట్రాటజీ చేయాలి మందులో ఈ కొత్త అన్వేషణలో మందుల అన్వేషణలోనే తెలుస్తుంది అంటే యాక్చువల్గా సార్స్ వచ్చినప్పుడే దానికి సంబంధించిన వ్యాక్సిన్ డెవలప్మెంట్ కొంత చేశారు అది తర్వాత జబ్బు తగ్గిపోవటం కానీ లేదంటే కంపెనీస్ అది పెద్ద ప్రాఫిటబుల్ కాదు కాకపోవటం వల్ల ఆ ప్రాజెక్టు నిలిపివేశారన్నారు అది నిజమేనంటారండి లేకపోతే దాన్ని కొనసాగించవచ్చా అంటే ఎట్లా సార్స్ అయితే అది వేరే వైరస్ కదండి ఎప్పుడూ కూడా ప్రజల్లో ఎంత అవసరమో దానికి వ్యాపారపరంగా ఎంత ఇది ఉంటుంది ఆ బెనిఫిట్ ఉంటుంది డిమాండ్ ఉంటుంది ఇవన్నీ ఇప్పుడు మీరు చూస్తున్న ఈ 100 ప్రయోగాల్లోనూ అందులో 60-70% కార్పొరేట్సే ప్రైవేట్ సంస్థలే చేస్తున్నాయి ఇప్పుడు ప్రైవేట్ సంస్థలు చేశారంటే వాళ్ళు కూడా చూసుకుంటారు కదా వాళ్ళ వ్యాపారపరంగా ఎంతవరకు లాభదాయకం అనేది సో కొన్ని వందల కొద్ది జబ్బులు ఉన్నాయి వాటి మనుషులు తక్కువ ఉండడంతో వాటి మందులున్నా చేయలేమన్నమాట సో ఇవన్నీ తప్పదు ఇంకా వ్యాపారపరంగా ఒక మెడిసిన్ చూస్తే మాత్రం దానిలో ఇప్పుడు అప్పుడు ఏదైతే ఆ ప్రాజెక్ట్ ఆపేశారో అంటే దాన్ని ఇప్పుడు దీనికి పనికొస్తుంది ఎందుకంటే రిలేటెడ్ దానికి దీనికి రిలేషన్ ఉంది అని చెప్తున్నారండి అంటే కొంతవరకు ఉపయోగపడుతుందండి అంటే ఇప్పుడు ఎట్లా ఉంటుందంటే కొంతమంది ఏం చేస్తారు వైరస్ మొత్తం తీసుకుని దాన్ని వేడిగా వేడి చేసి దాన్ని న్యూట్రలైజ్ చేసేస్తారు హీట్ ఇన్యాక్టివేషన్ అంటారు అలా చేసి ఎక్కించడం ఉంటుంది అలాంటిది సార్స్ వైరస్లో పనిచేసింది అనుకోండి అటువంటిది అందులో పనిచేసింది కాబట్టి ఇక్కడ వాడచ్చు ఇందులో పనిచేస్తుందా లేదా చేసేదాకా తెలీదు కొంతమంది ఏంటంటే సార్స్ వైరస్లో కొన్ని ప్రోటీన్లు తీసుకుని వాటితోటి వ్యాక్సిన్లు తయారు చేస్తారు ఏది పనిచే ఆ ముందర ఉన్న ఆ జ్ఞానంతో మనకు కొంచెం కొన్ని చేయొద్దు కొన్ని చేయొచ్చు ప్రయారిటైజేషన్ అంటారు కదా ఏది ముందు చేయొచ్చు ఏది తర్వాత చేయొచ్చు
अने दाकाने उपयोगपड़ती एसना अभी कोविड वायरस मन की क्रोतगा काबट्टी चेस्ते गानी मन फलाना चपलेम ఇప్పుడు వ్యాక్సిన్ కు సంబంధించిన ప్రపంచవ్యాప్తంగా ఉన్న డెవలప్మెంట్స్ మీద అంటే ఉన్న వాటిలో ఏది ఆక్స్ఫర్డ్ బెటర్ అంటారా ఏది తొందరగా వచ్చే అవకాశం ఉంది ఏది ఎఫెక్టివ్ వచ్చే అవకాశం ఉందండి మీ అబ్జర్వేషన్ ప్రకారం ఇప్పుడు నా లెక్క ప్రకారం అంటే రెండు రోజుల క్రితం దాకా ఒక 90 అప్లికేషన్లు క్లినికల్ ట్రయల్స్ లో ఉన్నాయంటారు ఓకే అందులో రిక్వెస్ట్ పెట్టారు ఇంకా ట్రయల్స్ లో కూడా లేవు ఉన్న ఒక ఆరే ఉన్నాయి आर अंदर मूड कंपनी चाइना भी मूड कंपनी वेरे देश इवन प्रती संस्थ तन सवतमें स्ट्राटी तो वो ओके अभी यह पे चपलेम अभी वाले फेज वन ट्रयल्स अटार को मंदिर पेशेंट्स की अंदर वाली वेरे सैड एफेक्ट्स अटार कदा अट्ठावे रात भद्रता रक्षण अभी चूसर ముందర జబ్బు నయం కాకపోయినా దాని వల్ల జబ్బు రాకూడదు కదా అన్నట్టు అన్నమాట అలాంటివి చూసుకుంటారు ఆ స్టేజ్ లో ఉన్నాయి ఆరు సంస్థలవే ఆ స్టేజ్ లో ఉన్నాయి అన్నమాట 90 అప్లికేషన్లు ఉన్నాయి వాళ్ళు ఇంకా ఇప్పుడే పేషెంట్స్ ని తీసుకుంటున్నారు ఇట్లా చేస్తున్నారు ఇవన్నీ ఆ లిస్ట్ చూస్తే ప్రతి వాళ్ళ స్ట్రాటజీ వేరే అందుకని చాలా ఆసక్తికరంగా ఉంటుంది ఇప్పుడు ప్రస్తుతం చూడడానికి ఎందుకంటే ఒకేసారి రకరకాలుగా అంటే మీడియాలో ఇన్ఫర్మేషన్ చాలా ఎక్స్ప్లోజన్ జరుగుతుందండి దీనికి సంబంధించి అంటే అందుకనే అసలు ఏం జరుగుతుంది ఇదిగో ఆక్స్ఫర్డ్ రేపు వస్తుందని కొందరు చెప్తున్నారు చైనాది పికో వైరస్ పికో వ్యాక్సిన్ ఏదో వచ్చేసిందని చెప్పేసి చెప్తున్నారు ఇట్లా అంటే వాస్తవ పరిస్థితి ఏంటండి లేదండి వీటికి అన్నింటికి కూడా నా ఉద్దేశంలో అవి మొదట ఫేజ్ 1 ట్రయల్స్ లో సక్సెస్ అయినా సరే ఇంకో 6 నెలలు 8 నెలల దాకా నా ఉద్దేశంలో వచ్చే పరిస్థితి లేదు అంటే కొన్ని వెరీ ప్రామిసింగ్ క్యాండిడేట్స్ ఉంటాయి వాటిని గురించి చాలా మాట్లాడుకోవచ్చు బట్ అవి మీకు మెడికల్ షాప్ లో దొరికే హాస్పిటల్ లో దొరికే అంత స్టేజ్ కి రావాలంటే చాలా టైం ఇంకా 8 మంత్స్ పట్టే అవకాశం అది ఇవన్నీ ఏంటంటే అందరూ ఏం చేస్తున్నారంటే ఈ రెగ్యులేటరీ అప్రూవల్స్ అంటారు కదా ఆ గవర్నమెంట్ పరంగా రెగ్యులేటరీ అప్రూవల్స్ అన్నిటిని తేజవంతం చేయడానికి ట్రై చేస్తున్నారు అవన్నీ కూడా కొంచెం ప్రాసెస్ లు ఉంటాయి మీరు ఎంత చేసినా మరీ తగ్గించేలేం కదా దాంతో కూడా కష్టాలు వస్తాయి తర్వాత అంటే మీడియాలో వార్తలు వచ్చినంత వేగంగా పరిశోధనలు జరగవంటారు పరిశోధనలు జరుగుతాయి కానీ ఈ కొన్ని అవి ఉన్న లెక్క ప్రకారమే జరగాలి అంతే తప్పితే మీరు ఒక 5 స్టెప్లు ఉన్న దాన్ని 2 స్టెప్ 3 స్టెప్లు చేయొచ్చు కానీ ఒక స్టెప్ చేసేయలేం కదా అది తప్పదు అది కాల పరిమితి అనేది వి హావ్ టు వెయిట్ అంతే వి హావ్ టు వెయిట్ ఇప్పుడు ఒకటి నాలుగు రకాల వైరస్లు 5 రకాల వైరస్లు చెప్తున్నారండి ఈ పికో వైరస్ చైనాది ఒకటి वैरल वेक्टर बेस्ड वैक्सीन अभी डीएनए बेस्ड वैक्सीन आरएनए बेस्ड वैक्सीन लाइव अटेन्यूटेटेड वैक्सीन ईद रकल वीटो ये मुंदे अवकाश बेटर अटर अभी चाल कष्ट बेटर अने दाखी एक् मुदरे इपू डीएनए वैक्सीन आरएनए वैक्सीन कदा अभी एप्डनो प्रयोग जो मिगता वाट मिगता वैरस मिगता कैंसर गुरी वाटी కానీ ఇప్పటిదాకా ఆ పద్ధతి తోటి మొదలుపెట్టి ఒక మందులాగా మార్కెట్ లో ఉన్నది ఇప్పటిదాకా లేదు ఓకే వైరస్ డిఎన్ఏ ఆర్ఎన్ఏ వైరస్ అదే అటెన్యుయేటెడ్ వైరస్ అనుకోండి దేర్ ఆర్ చాలా ఉన్నాయి అటువంటివి అది ఇందులో పని చేస్తుందా అంటే చేస్తే కదా డిఫరెన్స్ ఏంటండి యాక్చువల్గా డిఎన్ఏ ఆర్ఎన్ఏ వైరస్ కి అటెన్యుయేటెడ్ వైరస్ అంటే ఉన్న వైరస్ ని యాజ్ ఇట్ ఇస్ గా దాన్ని పెంచి దాన్ని న్యూట్రలైజేషన్ అంటారు అది వేడి చేయొచ్చు లేకపోతే కెమికల్ తోటి ట్రీట్ చేయొచ్చు చేసి వాటిని ఎలకల్లో గానీ గుర్రాల్లో గానీ ఎక్కిస్తారు అంటే మన మసూచి టీకా లాంటిది అట్లా అన్నమాట అది ఒక రకమైంది బట్ వీటిలో ఎక్కిస్తారు ఎక్కిచ్చి వాటిలో యాంటీబాడీస్ అంటారు యాంటీబాడీస్ డెవలప్ అయితే వాటిని తీసుకుని మనుషుల్లోకి ఎక్కించవచ్చు ఇవన్నీ అలా చేస్తారన్నమాట ఆ డిఎన్ఏ ఆర్ఎన్ఏ వ్యాక్సిన్లో యాక్చువల్గా జన్యు పదార్థాన్ని ఎక్కిస్తారు ఏది మొత్తం వైరస్ నంతా కాకుండా వైరస్ లో అక్కడ ఇప్పుడు ఈ వైరస్ లో ఒక 26 ప్రోటీన్లు ఉన్నాయి కానీ అందులో ఇప్పుడు మీరు ఆ 80 అప్లికేషన్లు చూసారంటే అందరూ ఒక 2-3 ప్రోటీన్ల మీదే ఫోకస్ చేస్తారు ఆ 2-3 ప్రోటీన్లు అంత ప్రోటీన్ మీద కూడా చేయరు ఒక పోర్షన్ మీదే చేస్తారు ఏ పోర్షన్ మీద చేస్తారు అనేది ఆ కంపెనీ యొక్క స్ట్రాటజీ మనం అది చెప్పలేం కానీ వాళ్ళ ఆ డీటెయల్స్ అన్ని వీటిలో అంటే ఆ ప్రోటీన్ ప్రొడ్యూస్ కాకుండా ఉంటే అది వ్యాపించకుండా ఉంటదని నో నో
ఆ ప్రోటీన్ యాంటీజెన్ అంటారు. యాంటీజెన్ మనలోకి ఎక్కిస్తే అది వైరస్ కాదు, అది ఓన్లీ యాంటీజెన్. దానివల్ల ఏమీ వ్యాధి అయితే రాదు. ఆ యాంటీజెన్ ఎక్కించడం వల్ల మన బాడీలో మొత్తం వైరస్ లేకుండా ఓన్లీ ఆ వైరస్ తాలూకు ప్రోటీన్నే చూస్తున్నాము. ఆ వైరస్ తాలూకు ప్రోటీన్కి యాంటీబాడీస్ తయారవుతాయి. అవి మనలో ముందరే ఎక్కించేసుకుంటే వైరస్ మనకి నిజంగా వచ్చినప్పుడు ఇవి దాన్ని న్యూట్రలైజ్ చేసేస్తాయి. ఇప్పుడు ఏంటంటే వైరస్ వచ్చాక కొంతమంది బయటపడుతున్నారు, కొంతమంది బయటపడట్లా. దానికి నోనో డిఎన్ఏకి దీనికి సంబంధం లేదు. ఇప్పుడు వైరస్ మనకి సోకితే, ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా 20-25% పేషెంట్స్ ఆర్ రికవరింగ్, మరి మిగతా వాళ్ళు ఎందుకు పోతున్నారు? అంటే జబ్బు ఒక 2-1% పేషెంట్స్ చచ్చిపోతున్నారు, 25% రికవర్ అవుతున్నారు, కొంతమంది తొందరగా అవుతున్నారు, కొంతమంది లేటుగా అవుతున్నారు. దీనికి అన్నింటికీ కారణం ఏంటంటే మనలో ఉన్న వ్యాధి నిరోధక శక్తికి కలిగిన అదనమాట ఆ శక్తి. అది కొంతమందిలో ఎక్కువగా ఉంటుంది, కొంతమందిలో తక్కువగా ఉంటుంది. ఇప్పుడు యాంటీబాడీస్ ఈ వ్యాక్సిన్ లాంటివి ఈ ప్రోటీన్లు మనలో ఎక్కించుకుంటే అది అందులోనూ చాలా ఎక్కువగా ముందరే, అంటే ముందరే ఏదో గోడ కట్టేసినట్టు అన్నమాట. మనకి ఆల్రెడీ ఒకసారి ఒక శక్తి వస్తుందన్నమాట. ఆ స్పెసిఫిక్ ప్రోటీన్ అంటే ఆ వైరస్లో ఉన్న ప్రోటీనే కాబట్టి వైరస్లో కూడా అది ఉంటుంది. వైరస్ మనలోకి ప్రవేశించినప్పుడు ఈ యాంటీబాడీస్ దాన్ని కణాల్లోకి వెళ్లకుండా ఆపుతాయి అన్నమాట. అప్పుడు ఇంకా మీకు రాదు జబ్బు. సో ఇవి ఎంత పవర్ఫుల్ అనేది టెస్ట్ చేస్తే కానీ తెలియదు. ఇప్పుడు ఇజ్రాయెల్ వాళ్ళు చేసింది ఇదేనండి, ఇప్పుడు వాళ్ళు చేసింది యాంటీబాడీ రిలేటెడ్ వర్క్ చేస్తుంది. అంటే ఎగ్జాక్ట్గా ఏం చేశారు నాకు అంత అవగాహన లేదు, బట్ చైనా యాంటీబాడీస్ ప్రొడ్యూస్ చేశారు వాళ్ళు, అదేదో దీనికి బాగా ఉపయోగపడుతుందని. తప్పకుండా ఇవే ఏమేనంటే అందరూ ఇలాంటివే, అందరూ కూడా ఇమ్యూనిటీ పెంచడానికి చేసే ప్రయోగాలే. అది ఏ రకంగా డిఎన్ఏ తోటి చేస్తారా, ప్రోటీన్ ఐసోలేట్ చేసి ప్రోటీన్ ఎక్కిస్తారా, లేకపోతే వైరస్ తీసుకుని న్యూట్రలైజ్ చేసి ఎక్కిస్తారా అనేది వాళ్ళ స్ట్రాటజీ అనమాట. ఏది సక్సెస్ అవుతుందో చెప్పలేదు. జనరల్గా వైరస్లో ఆర్ఎన్ఏ ఉంటుంది కాబట్టి ఆర్ఎన్ఏ బేస్డ్ వ్యాక్సిన్స్కి ఎక్కువ ఎఫెక్టివ్గా ఉండే అవకాశం ఉందంటారు. అట్లా అది అంత అపోహ. ఎందుకంటే చివరికి మనకి జబ్బు వచ్చేది వైరస్ వల్ల, దాని మీద ఉండే ప్రోటీన్ వల్ల. జన్యు పదార్థంతో వచ్చే దీనివల్ల ఆర్ఎన్ఏ ఉండడం వల్ల ఆర్ఎన్ఏ వ్యాక్సిన్ ఉపయోగపడుతుంది, డిఎన్ఏ అలాంటివన్నీ కూడా అందులో వాటేమీ ఇది లేదు, ఆధారాలు లేవు. ఇప్పుడు యాక్చువల్గా టెస్టింగ్ కిట్స్ అనేది కూడా దాని మీద కొంత అవగాహన, అంటే రకరకాల టెస్టింగ్ కిట్స్ వచ్చినాయి కదా. అంటే కొన్ని ఏమో ఈ మామూలుగా ర్యాపిడ్ యాక్షన్ సంబంధించిన కొన్ని ర్యాపిడ్ కిట్స్ వచ్చినాయి. అవి కాకుండా మళ్ళా పీసీఆర్ బేస్డ్ కొన్ని వచ్చినాయి కదండి. ఆ జనరల్గా ఆ కిట్స్ మీరు వ్యాలిడేట్ చేస్తున్నారు కదా, అంటే ఏ అంటే ఏంటి మీరు అంటే అన్ని విదేశాల నుంచి వచ్చినాయండి ఇండియాలో తయారు చేస్తారు? ఇండియాలో కూడా ఒక 23 టెస్ట్లు ఇప్పటిదాకా ఐసీఎంఆర్ వాళ్ళు అప్రూవ్ చేశారు. 23 కంపెనీస్? 23 అంటే అవన్నీ ఫారిన్ కొలాబరేషన్తో అండి? లేదు, అందులో ఒక ఐ థింక్ కరెక్ట్గా నెంబర్ గుర్తు తెలీదు, బట్ 5-6 మొత్తం ఇండియాలో ఇండియన్ కంపెనీస్ ఇండిపెండెంట్గా టెస్ట్ కిట్లు తయారు చేసే కెపాసిటీ ఉన్నాయి. తప్పకుండా ఇది కొంచెం కష్టమైన కిట్ అయినా సరే చేయగలరు, అది పెద్ద ఇది అంత మరీ అంత కష్టమైన పని అయితే కాదు. ఈ ఇప్పుడు అందరూ చేస్తున్నది ఎక్కువగా ఈ 23 కంపెనీల కిట్లు ఆర్టీపీసీఆర్ బేస్డ్ కిట్స్ ఎక్కువ అన్నమాట. ఎందుకంటే అది ఇప్పుడు గోల్డ్ స్టాండర్డ్ అయిపోయింది. అంటే ఆర్టీపీసీఆర్లో పాజిటివ్ అని వస్తే అది పాజిటివ్ అని అర్థం అన్నమాట. అంటే దీనికి దానికి తేడా ఏంటండి టెస్ట్లో? వెరీ రెండింటికి చాలా తేడా ఉందండి. ఏంటంటే ఒకటి ఆర్టీపీసీఆర్ అంటే అది ఆ మనలోంచి శాంపుల్ తీసుకుని ఆ శాంపుల్లో వైరస్ ఉందా లేదా దాని ఆర్ఎన్ఏ బట్టి చెప్పేదన్నమాట. ఈ రెండో కిట్ ర్యాపిడ్ కిట్లు అనేవి ఏంటంటే అవి ఒకవేళ మనలోకి ఆల్రెడీ వైరస్ వచ్చింది అని ఉంటే మనలో రోగ నిరోధక శక్తికి సంబంధించిన యాంటీబాడీస్ వస్తాయి కాబట్టి ఆ యాంటీబాడీస్ని టెస్ట్ చేస్తాయి, వైరస్ని టెస్ట్ చేయదు. ఓకే, మన బ్లడ్ శాంపుల్ ఒకటి, ఒక డయాబెటీస్ వాళ్ళకి పిన్నుతో పొడిచి తీసుకున్నట్టు ఒక బ్లడ్ శాంపుల్ తీసుకుని ఆ స్ట్రిప్ మీద పెడితే మీకు మీలో ఆ యాంటీబాడీస్ ఉన్నాయా లేదా చెప్తుంది అన్నమాట. యాంటీబాడీస్ ఉన్నాయి అంటే మీరు ఆల్రెడీ ఎక్స్పోజ్ అయినట్టు, యాంటీబాడీస్ లేవు అంటే మీరు ఎక్స్పోజ్ కాలేదు అని. ఇప్పుడు యాంటీబాడీస్ పాజిటివ్ వస్తే ఎక్స్పోజ్ అయ్యారు కానీ ఇవాళ మీలో వైరస్ ఉండకపోవచ్చు. అదే
అలా అని మీకు రేపు ఇప్పుడు మీకు నెగటివ్ వస్తే మీకు రేపు జబ్బు వ్యాధి రాదని కూడా చెప్పలేం. ఎందుకంటే మీరు రెండు రోజుల తర్వాత ఎక్స్పోజ్ అవ్వచ్చు, అప్పుడు మళ్ళీ మీకు వైరస్ రావచ్చు. యాంటీబాడీస్ లేకపోవడం వల్ల మీరు వ్యాధి నిరోధక శక్తి ఉందని చెప్పలేమన్నమాట. కానీ మీలో యాంటీబాడీస్ ఉంటే మీరు ఒకసారి ఎక్స్పోజ్ అయ్యారు, ఇప్పుడు కూడా ఉండొచ్చు, లేకపోతే వెళ్ళిపోయింది అన్నట్టు ఏదో ఒక ఇన్ఫర్మేషన్ తెలుస్తుంది. అంటే ఆ మధ్య చైనా నుంచి వచ్చిన కిట్స్ పనిచేయట్లేదని వాటిని మళ్ళీ రిటర్న్ చేశారు కదా, వాటిలో ప్రాబ్లం ఏంటండి? అది ఆ టెస్టుల రిపోర్ట్లు మన దగ్గరికి రావండి, అవన్నీ మనం చెప్పలేము నిజంగా. అంటే మీరు కూడా ఒక ఆథరైజ్డ్ ఏజెన్సీ కదా. అంటే మేము చేస్తాం, కానీ ఈ యాంటీబాడీ కిట్స్ మేము వ్యాలిడేట్ చేయటాల, వాటికి ఇంకా ఐసీఎంఆర్ మాకు పర్మిషన్ ఇవ్వాల. పీసీఆర్ ఆర్టీపీసీఆర్ వాటికే పర్మిషన్ ఇచ్చారు, అందుకని అవి ఎందుకు పనిచేయట్లేదు ఎలా అనేది మాకు కూడా. సైంటిస్ట్గా మీరు అంటే ఎందుకు రిజెక్ట్ అయ్యి ఉంటాయి అనేది? ఇవన్నీ ఏంటంటే పనిచేస్తాయి, కానీ ఒకసారి స్కేల్ అప్ చేస్తాం కదా, అంటే వందలు కాస్త లక్షల్లో చేయమంటే ఎక్కడైనా నాణ్యతలో లోపం వస్తే దెబ్బతినచ్చు, ఇలాంటివే అవుతాయన్నమాట. అందులో ఇవన్నీ ఆ ప్లాట్ఫామ్ టెక్నాలజీ అంటారు, అంటే ఆ ఈ యాంటీబాడీ స్ట్రిప్స్ అనేవి ఇది చాలా కాలం నుంచి ఉన్నాయి. అంటే వేరే వాటి కోసం, లైక్ మన హ్యూమన్ ప్రెగ్నెన్సీ కిట్ అంటాం, అందులో కూడా చేసేది యాంటీబాడీని. ఇలాంటివి చాలా చాలా కిట్లు చాలా వాటికి ఉన్నాయి. అందులో పెద్ద అన్ఎక్స్ప్లోర్డ్, అందులో ఛాలెంజెస్ పెద్ద ఏమి లేవు. ఓన్లీ థింగ్ ఈజ్ మరి ఒక్కసారి సడన్గా వందలు కాస్త లక్షలు చేయమంటే ఎక్కడైనా నాణ్యతలో లోపం రావచ్చు అని అనుకుంటున్నా, తప్పితే అది కూడా దాని అలా చెప్పడానికి కూడా మన దగ్గర ఆధారాలు లేవు. అప్పుడప్పుడు ఇప్పుడు చైనా దాంట్లో అయితే ఒకసారి ఈ బిడ్డింగ్ దగ్గర తేడా వచ్చిందని కూడా అంటూ ఉంటారు. అంటే అది ఇక ఫైనాన్షియల్ థింగ్, అది కూడా మనం సైంటిస్ట్గా మీరు అది చేయగలరు, గవర్నమెంట్ కొంటుంది కాబట్టి అది ఎల్1 చూస్తారని కూడా అంటారు. అదివన్నీ కూడా ఎందుకని ఒక నిర్ణయం తీసుకున్నారనేది వాళ్ళే చెప్పగలరు, మనం చెప్పలేము. అదే ఊహాన్ నుంచి వచ్చిన వైరస్ అది న్యాచురల్ వైరస్సా లేకపోతే ఇంజనీర్డా అనే దాని మీద కొన్ని ఊహాగానాలు ఉన్నాయి. అంటే ఇప్పుడు రకరకాలుగా మీడియాలో వస్తున్నాయి, అదే విషయం మీద చైనా అమెరికా మీడియాలో గవర్నమెంట్ల మధ్య కూడా చాలా గొడవలు జరుగుతున్నాయండి. అట్లా ఇంజనీర్డ్ చేసి బయటికి అంటే వాళ్ళకైనా ప్రమాదం కదా, అట్లాంటి అవకాశం అసలు ఉందంటారా జెనెటిక్స్లో? ఒకటి మొదటి చెప్పేసింది ఏంటంటే, ఇప్పుడు ఈ వైరస్ జన్యు పదార్థం సీక్వెన్స్లు అన్నీ చేశాక తెలిసింది ఏంటంటే అందులో ఉన్న మార్పులు, అంటే ఇప్పుడు దీని దగ్గర బంధువు అనుకుంటే ఆ గబిలాల్లో ఉండే వైరస్ దగ్గర బంధువు అంటారు, అందులో దీనికి దానికి 96% సాపత్యం ఉంది అని. అందులో ఉన్న మార్పులు, ఇందులో ఉన్న మార్పులను చూస్తే అది ఇంజనీర్ చేసే ఎవరైనా దాన్ని అంత బాగా అర్థం చేసుకుని ఇంజనీరింగ్ చేసే అంత పరిస్థితి మనకి అంత లేదు, ఎవరికీ లేదు ప్రపంచంలో. ఎందుకంటే మనదంతా ఏంటంటే సైన్స్లో ఒక విషయం అయితే దాన్ని ఎందుకైందో చెప్పగలం, తప్పితే ఇలా చేస్తే అలా అవుతుందని గ్యారంటీగా చెప్పే అంత ఎక్స్పర్టైజ్ లేదు. ఇంకా ఈ మార్పు చేస్తే దీనివల్ల ఇది అవుతుంది అని చెప్పే అంత కాన్ఫిడెన్స్ లేదు ఇంకా. అదొకటి, ఈ మార్పులు సాపత్యాలు చూస్తే ఇది మనుషులు చేసే అన్ని రకాల మార్పులు ఆలోచించి చేసే అంత నాలెడ్జ్ మనకి లేదు, అదొకటి. అండ్ ఇప్పుడు ఇలాంటి వైరస్లు చాలా వస్తుంటాయండి. అండ్ అదో ఇప్పుడు మనకి నష్టము కష్టము ఎక్కువ ఉంది కాబట్టి కొంచెం ఎక్కువగా ఆలోచిస్తున్నాం, తప్పితే ఇలాంటివి చాలా వచ్చి పోయినాయి, వందలాది సంవత్సరాల నుంచి వచ్చిపోతున్నాయి. కానీ మనకిప్పుడు ఈ కాలంలో నష్టాలు ఎక్కువ ఉన్నాయి కాబట్టి దాని మీద కొంచెం ఫోకస్ ఎక్కువైపోయింది. బట్ ఇప్పుడు ఇది 7వ కరోనా వైరస్ మనుషులకు సోకింది, సార్స్ తెలుసు, మెర్స్ తెలుసు, ఈ మధ్యలో ఇంకో 4 ఉన్నాయి, ఇది 7వ వైరస్. ఆ మిగతా 3 గురించి ఎవరికి తెలియదు కదా, ఎందుకంటే వాటి వల్ల అయిన డ్యామేజ్ చాలా తక్కువ అన్నమాట. సో ఇలా చూసుకుంటే ఇదేదో పెద్ద కావాలని చేసింది ఇది చాలా నా ఉద్దేశంలో ఇది ప్రకృతి పరంగా జరిగే క్రియనే. ఇందులో అన్ఫార్చునేట్గా మనకి కష్టాలు ఎక్కువ వచ్చినాయి కాబట్టి దాని మీద కొంచెం ఏదో వేరే కారణాలు, బయోవారు ఇట్లా రకరకాలుగా అంటే జెనెటిక్ ఇంజనీరింగ్ వచ్చాక బయోవారు వచ్చే అవకాశం ఉంది, సూక్ష్మజీవులు అని ఓవరాల్గా చాలా కథలు అంటే అందులో అవే అవకాశం లేదని అంటారు. బయోవారు ఇప్పుడు ఇంజనీరింగ్ చేయటం కష్టమని మీరు అన్నప్పుడు మరి బయోవారుకు సంబంధించిన కొన్ని వీటిని తయారు చేసే అవకాశం ఉంది కదా.
వాటిలో ఎక్కడుంటుందంటే ఇప్పుడు ఎలా ఉంటుందంటే ఆల్రెడీ మనకి ఒక వైరస్ ఆర్ సమ్ సూక్ష్మజీవి ఏదైనా వ్యాధి వ్యాపించి మనుషులు చంపే అవకాశం ఉందంటే దాన్ని తీసుకెళ్ళి దాన్ని అన్ని దేశాలు బ్యాన్ చేసిన మీరు కావాలంటే దాన్ని పక్కన పెట్టుకుని దాన్ని పెంచి కావాలని పక్కన పెట్టుకుని ఒక యుద్ధపరంగా వాడుకోవచ్చు. అది వేరు. అది బయోవార్లో ఆల్రెడీ తెలుసున్న దాన్ని పెంచి కావాలని ఉద్దేశపూర్వకంగా చేయడం అనేది బయోవార్ కింద వస్తుంది. ఇప్పుడు ఇదేంటంటే కొత్తగా డిజైన్ చేయడం అనేది అది అంత సులువు కాదు, చేయలేరు కూడా. రెండింటిలో తేడా ఉంది. ఇది ఆల్రెడీ ఇప్పుడు అటువంటి వైరస్ని తీసుకుని కావాలంటే ఎవరికి తెలియకుండా ల్యాబ్లో పెంచి బయటకు వదిలే అవకాశం ఉంది. చాలా చోట్ల ఇలాంటి అక్కడక్కడ ఇన్సిడెంట్లు చూస్తూనే ఉంటాం. ఇలాంటివి కాకపోయినా సూక్ష్మజీవులు కాకపోయినా వాయువులను వాడుతూ ఉంటారు. అదండి, అది అంటే కెమికల్ వార్ఫేర్. కెమికల్ వార్ఫేర్ దానికి అన్నీ ఒక విధంగా చూస్తే అన్నీ ఒకవైన అన్నింటికి ఉద్దేశాలు ముఖ్యం, కానీ ఏది వాడేవనేది తర్వాత. అదే ఇంకొకటి చెప్తున్నారండి, ఇటీవల కాలంలో కొంతమంది పర్యావరణ ప్రియులు కానీ పర్యావరణం మీద వర్క్ చేసే సైంటిస్టులు కానీ అంటే మనం పర్యావరణాన్ని ధ్వంసం చేయటము, ఆ కేవ్స్లో అక్కడ ఇక్కడ ఏవైతే ఇప్పుడు ఈ గబ్బిలాలు అవి ఆవాసంగా ఉంటాయో అక్కడికి మనం పోయి అన్నీ డిస్టర్బ్ చేయటం వల్ల అవన్నీ సిటీలోకి వస్తున్నాయి. వాటికి ఆల్రెడీ కొన్ని వైరస్లు వాటిలో ఉంటాయి. ఆ వైరస్లను తట్టుకునే విధంగా వాటి రోగ నిరోధక శక్తి మాడిఫై అయ్యి ఉంటుంది. అంటే డార్విన్ పరిణామ సిద్ధాంతం ప్రకారం మనిషి రోగ నిరోధక శక్తి మాత్రం ఇంకా అట్లా పరిణామం చెందలేదు కాబట్టి, అంటే అది 104 డిగ్రీల సెంటీగ్రేడ్ వరకు, అదే ఫారెన్ హీట్ వరకు తట్టుకోగలదు, మనిషి తట్టుకోలేడు. అంటే ఇదొక కారణం చెప్తున్నాను. అంటే పర్యావరణాన్ని విధ్వంసం చేయటం వలన ఇప్పుడు మనం వాటిని అనవసరంగా వాటిని డిస్టర్బ్ చేయటం వలన అవి మానవ ఆవాసాల్లోకి రావటం, వాటి వైరస్లు మనకు వస్తున్నాయి. ఈ వీటిని మనం తట్టుకునే స్థాయిలో మన రోగ నిరోధక డెవలప్ కాలేదండి. అది నిజమేనండి. అందులో చెప్పిన దాంట్లో నిజంగా చెప్పాలంటే చాలా సత్యం ఉందండి. ఇది ఈ విషయంలో అదే కారణమా అని చెప్పలేము. ఎందుకంటే మనిషి ప్రకృతిలో ఎంతవరకు వెళ్తే అంత డిస్టర్బ్ చేస్తే దానివల్ల వచ్చే ఎఫెక్ట్స్లు మనం కార్బన్ వాయువులను కానీ డిఫారెస్టేషన్ అని కానీ ఇలాంటివన్నీ కూడా రకరకాలుగా మనకి అన్నీ తెలుసు. వీటి వలన చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయని కూడా తెలుసు. కానీ ఎవరు ఏం చేయలేకపోతున్నారు, బికాజ్ ఇది ఒకళ్ళు చేసేది కాదు, ప్రపంచపరంగా చేసే విషయాలు. ఈ విషయంలో అయితే ఆ గబ్బిలాలు ఉండే వాటిని మన వాళ్ళు డిస్టర్బ్ చేయడం వల్ల అది మనుషుల్లోకి వచ్చాయి అంటే ఈ డిస్టర్బెన్స్ వాటి వల్ల వచ్చే కాన్సిక్వెన్సెస్ అనేవి అంటే మీ దృష్టిలో అంటే ఇట్లా కొన్ని వైల్డ్ యానిమల్స్ లేదా ఎక్కడ ఉండే వాటిని మనం డిస్టర్బ్ చేయటం వల్ల అవి మన ప్రదేశాలకు వచ్చి వాటి వైరస్లు ఇంకా స్ప్రెడ్ అవ్వడానికి ఇంకేమన్నా కొన్ని కేస్ స్టడీస్ కానీ ఏమన్నా మీ దృష్టిలో ఉన్నాయి? లేదండి, అలా లేదు. అంటే వైరస్ పరంగా ఆలోచిస్తే నాకు తెలిసినంత వరకు వైరస్లు కానీ లేదా వాటిలో ఉండే బ్యాక్టీరియా స్పెషల్ బ్యాక్టీరియాస్ కానీ అంటే జనరల్గా మనుషులకు సోకనివి కొత్తగా వచ్చినప్పుడు అంటే కరోనా కూడా అట్లా వచ్చి ఉండొచ్చు అనేది ఒక ఆలోచన. ఏంటంటే ఇటువంటి కరోనా వైరస్లో ఒక 500 ఆల్రెడీ ఈ గబ్బిలాల్లో ఉంటాయని ఇదివరకే తెలుసు. వాటిల్లో ఉంటాయి కానీ వాటికి ఏం కాదు. వాటిల్లో మీరు ఇందాక చెప్పినట్టు ఈ పరిణామాలు ఉంటారు కదా, ఈ గబ్బిలాల్లో అవి ఆ వైరస్ వాటిని చంపకుండా ఒక శక్తి ఏదో ఉంది, వాటి రోగ నిరోధక శక్తి ఉంది. అది మనలో లేదు, అది మనకు వచ్చినప్పుడు దానివల్ల ఎఫెక్ట్ అవుతుంది. అవి మాత్రం వాటిల్లో ఉన్నా వాటికి ఏం ఎఫెక్ట్ కాదు. అంటే వాటి నుంచి మనుషులకు వ్యాపించడం అనేది ఇంతకుముందు లేదు కదండి, ఇప్పుడు ఎందుకని జరుగుతుంది? లేదండి, చాలా ఎగ్జాంపుల్స్ ఉన్నాయి, మనకి తెలియదు. ఇందులో చెప్పాను కదా ఇందాక, నష్టాలు ఎక్కువయ్యే కొద్దీ మనం దాని గురించి ఎక్కువ ఆలోచిస్తాం. ఇదివరకు చాలాసార్లు అయింది. ఈ గబ్బిలాల నుంచి మనుషులకు వచ్చే వైరస్లు ఇదివరకు కూడా ఉన్నాయి. మిగతా జంతువుల నుంచి కూడా వచ్చే వైరస్ల గురించి కూడా అందరికీ తెలుసు. కానీ వాటి వల్ల ఇదివరకు అంత నష్టాలు లేవు కాబట్టి వాటి గురించి మరీ అంత బాధపడాల్సినంత అవసరం లేకుండా. ఈ మధ్యకాలంలో ఎందుకని అవి పెరుగుతున్నాయండి? మధ్యకాలంలో అంటే ఎన్ని ఎగ్జాంపుల్స్ ఉన్నాయండి, మరీ ఎక్కువ లేవు కదా. అంటే ఇప్పుడు మీరు సార్స్ వైరస్, మర్స్ వైరస్ వాటిల్లో జనాలు నష్టపోయింది చాలా తక్కువ, చాలా తక్కువ. ఇప్పుడైతే ఈ విషయంలో ఇది దీ వైరస్ తేడా కాబట్టి కొంచెం ఎక్కువ మంది, చాలా ఎక్కువ మంది ఎఫెక్ట్ అయ్యారు, చాలా ఎక్కువ మంది పోతున్నారు. లేకపోతే ఇటువంటివి వచ్చిపోతున్నాయి చాలాసార్లు మనకి. ఇప్పుడు సిసిఎంబి దగ్గరకు వస్తే ఇప్పుడు కొత్త డ్రగ్స్ని మీరు కొత్తగా వచ్చే డ్రగ్స్ ఏమైనా తయారు చేస్తే వాటికి సంబంధించిన టెస్ట్ చేయడానికి కావాల్సిన సెల్ లైన్స్ ఏదో డెవలప్ చేస్తున్నారని చెప్తున్నారు, దానికి సంబంధించిన వివరాలు చెప్తారు. అంటే ఇవి ఆల్రెడీ
ఏ సెల్ లైన్స్ మీద చేయాలనేది, ఎందులో ఈ వైరస్ పెరుగుతుందనేది ఆల్రెడీ తెలుసు, అది మా దగ్గర ఉన్నాయి, ఆ ప్రయోగాలు జరుగుతున్నాయి. కానీ ఇంకా డ్రగ్ టెస్టింగ్ అనే దానికి ఇంకా మేము ఆ ప్రయోగాలు మొదలు పెట్టాలా ఉన్నాయి మా దగ్గర, చాలామంది అడుగుతున్నారు. బట్ ఇంకా అవి మేబీ ఇంకొక 2 వారాలు 3 వారాలు 1 నెల రూపంలో అటువంటి ప్రయోగాలు కూడా మొదలు పెడతాం. అంటే కొత్త డ్రగ్స్ ఎవరైనా తయారు చేస్తే అవి మీరు వ్యాలిడేషన్ చేస్తారు, ఎట్లా టెస్టింగ్ దాని ఎఫెక్ట్ ఎలా ఉన్నదని అనేది చూస్తాం. అదే అంటే సెల్ లెవెల్లో చేస్తారు. క్లినికల్ ట్రయల్స్కి ఇది కూడా ఒక రకమైన క్లినికల్ ట్రయల్ అని చెప్పొచ్చు. ఇది క్లినికల్ ట్రయల్కి వెళ్ళే ముందు తప్పకుండా చేయాల్సిన అవసరం. ఓకే, అది చేసి ఇందులో కనుక వాటి ప్రభావం ఉంటే అదే అప్పుడు అది నెక్స్ట్ లెవెల్కి వెళ్తుంది. తర్వాత చిన్న యానిమల్స్లో చేస్తారు, తర్వాత పెద్ద యానిమల్స్లో చేస్తారు, తర్వాత మనుషుల్లో చేస్తారు. ఇవన్నీ ఒక స్టేజ్ తర్వాత ఒక స్టేజ్ అనమాట. ఊరికినే పెద్ద యానిమల్స్లో చేయాలంటే ఖర్చులు ఎక్కువ కాబట్టి, ఒక 10 డ్రగ్లు ఉంటాయి అందులో అన్నీ మీద కాన్సన్ట్రేట్ చేయలేం కాబట్టి, సెల్ లైన్స్ మీద చేస్తే ఖర్చు తక్కువ, ఆ 10లో 1 లేదా 2 ప్రభావం ఎక్కువ చూపించినవి పెద్ద జంతువుల్లో చేస్తాం. అప్పుడు మీకు అందులో అంత ఖర్చు ఉండదు. అన్ని 10 మీద అక్కడ చేయాలంటే డబ్బులు చాలా ఖర్చు. అదే అంటే ఇటీవల కాలంలో మనకి ఇండియాకి ఇటలీ, చైనా, ఇండోనేషియా, దక్షిణ కొరియా, అమెరికా, ఇంగ్లాండ్, ఇట్లా యూరోప్ నుంచి కరోనా వచ్చిందండి. అంటే వీటిలో డిఫరెంట్ కంట్రీస్ నుంచి వచ్చినట్లో వాటి జెనెటిక్ ఫామ్ ఏమైనా తేడా ఉందండి? కొన్ని తేడాలు అయితే ఉన్నాయండి. ఇంకా ఆ ఇన్ఫర్మేషన్ అంతా ఇప్పుడే బయట స్టడీ చేసిందండి. చేశారు, చేస్తున్నారు. యాక్చువల్గా ఏం చెప్పాలంటే లాస్ట్ 1-2 వారాలుగా అదే జరుగుతుంది. కానీ ఇంకా ఇన్ఫర్మేషన్ బయట పెట్టాలా మా వాళ్ళు కూడా, ఎందుకంటే అవ్వలేదు ఇంకా. బట్ ఇది వచ్చినాక తేడా ఉండే అవకాశం ఉంది. తప్పకుండా దేర్ విల్ బి, ఇక్కడ అక్కడ తేడాలు ఉంటాయి. వాటి వలన అంటే ఇప్పుడు ఏంటంటే మాకు ఎక్కడ తేడా ఉంది అనేది ముఖ్యం అన్నమాట. దాన్ని బట్టి అసలు దాని వలన వైరస్కి, వైరస్లో కొన్ని తేడాలకి వాటి వలన ప్రభావం ఏమి ఉండకపోవచ్చు. వీటిని న్యూట్రల్ చేంజెస్ అంటాం. వాటి వల్ల ఏం తేడా ఉంది, ఇలాంటివన్నీ సీక్వెన్స్ చూసి ఎక్కడైంది అది, ఆ మార్పు ఎక్కడైంది, రూపాంతరం ఎక్కడైంది అనేది తెలిస్తే దెన్ ఇంకా ఫైనల్గా. ఇప్పుడు మనకి తెలుగు రాష్ట్రాల్లో అంటే మన హైదరాబాద్లో కానీ మిగతా రాష్ట్రాల్లో కొన్ని తాత్కాలికమైన థెరపీస్ అండి, అంటే ఇప్పుడు ఎజిత్రోమైసిన్ వాడటము, క్లోరోక్విన్ రిలేటెడ్ డ్రగ్స్ వాడటము, లేదంటే ప్లాస్మాని ఉపయోగించి వాళ్ళు థెరపీ చేయటము, అంటే ఇట్లాంటి అసలు ఏమేమి అనుసరిస్తున్నారండి? అంటే ప్లాస్మా థెరపీ చాలా అర్థం చేసుకున్న పద్ధతి, ఇదివరకు కూడా చేశారు, అందులో చాలా సత్యం ఉంది. అలా చేయడం వల్ల కూడా చాలా ఉపయోగాలు కూడా ఉన్నాయని తెలుసు. కానీ ప్లాస్మా థెరపీలో మరీ ఎక్కువ మందికి చేయలేము. ఒక పేషెంట్ నుంచి ఒక 10 మందికి చేయొచ్చు, అంత తప్పితే అది అందరికీ ఉపయోగపడే అంత ఒక ప్రక్రియ కాదు. ఇప్పుడు మిగతా అంటారా ఎజిత్రోమైసిన్ ఇవన్నీ కూడా ఏదో చిన్న చిన్న ఎక్స్పెరిమెంట్లు చేసి చిన్న చిన్న కొద్దిమంది మనుషులతో చేసి చెప్పినవే తప్పితే, ఎజిత్రోమైసిన్ ప్రతి మందు ఒకే రకంగా ఒక ప్రక్రియ మీదే పనిచేయదు, అది 2-3 ప్రక్రియలు మీద పనిచేస్తుంది. అలాగే ఇప్పుడు క్లోరోక్విన్ ఉందనుకోండి, అది మలేరియా మీద పనిచేస్తుంది, ఆర్థరైటిస్ మీద పనిచేస్తుందని అవగాహన ఉంది. వీటికన్నింటికి ఒక అది ఈ వైరస్ మీద కూడా, వైరస్ లోపలికి వెళ్ళాక దాన్ని వాటి నంబర్లు ఎక్కువ కాకుండా ఆపగలిగే శక్తి ఉందని తెలుసు అన్నమాట. అలాగే అజిత్రోమైసిన్ అంటే దానికి డైరెక్ట్గా ఏం ఎఫెక్ట్ ఉందని తెలియదు. బట్ ఇలాగ కొంతమంది ట్రై చేయగానే, ఎందుకంటే ఇప్పుడు ఇన్ఫెక్షన్ వచ్చాక, ఈ వ్యాధి వచ్చాక సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి, అప్పుడు మనకి వేరే ఇన్ఫెక్షన్స్ రావచ్చు. అజిత్రోమైసిన్ దాని మీద పనిచేస్తుంది, అప్పుడప్పుడు దాని బెనిఫిట్ కూడా కనిపించవచ్చు. అలా అని ఇది వైరస్ మీద తినగా పనిచేసింది, పసుపు నీళ్ళు తాగండి అంటారు, స్టీమ్ చేయండి అంటారు, లేకపోతే రకరకాలవని మనం మీడియాలో చూస్తున్నాం. అవన్నీ పనిచేసే అవకాశం ఉందండి? జనరల్గా పసుపు యాంటీవైరల్ అంటారు కాబట్టి. యాంటీవైరల్ అంటారు, బట్ వాటి మీద ఎంత ఎఫెక్ట్ దీని మీద అనేది చెప్పడం కష్టం. బట్ ఇవన్నీ ఏంటంటే ఇమ్యూనిటీ కూడా పెంచుతాయి, అందుకని తప్పకుండా అంటే వాటి వలన ఇండైరెక్ట్ ఎఫెక్ట్ ఉండొచ్చు, కానీ డైరెక్ట్ ఎఫెక్ట్ ఉండడం అనేది చాలా తక్కువ. అంటే ఇప్పట్లో మనకి ఇంకా ఈ కరోనా వైరస్ కంట్రోల్ చేయడానికి ఎంత టైం పట్టే అవకాశం ఉందండి? అంటే ఒక అంటే కంట్రోల్ చేయటం అంటే దానికి సంబంధించి ఒక సమగ్రమైన థెరపీస్ కానీ ఒక సమగ్రమైన ఒక ఐడియా మనకు రావటానికి, అంటే మనకు హోల్డ్ రావటానికి దాని మీద. ఇప్పుడు ప్రస్తుతం అయితే మందుల కంటే ఎక్కువ అందరూ కూడా వ్యాక్సిన్ మీదే, అందరికీ దాని మీదే ఉంది హోప్. ఆ దానివల్లే తొందరగా దీని వ్యాధిని కంట్రోల్ చేసే అవకాశం ఉంది. మందులకి రావడానికి చాలా టైం పడుతుంది.
అందున అందరూ వ్యాక్సిన్ల మీదే చూస్తున్నారు. ఈ వ్యాక్సిన్లు రావడానికి ఇందులో ఈ 90 అప్లికేషన్స్లో ఏదైనా సక్సెస్ అయితే ఇంకొక 8 నెలలు ఏడాది లోపల ఏదైనా మంచి వ్యాక్సిన్ రావాల్సిన అవకాశం ఉంది. ఇప్పుడు రెండే హోప్స్ అండి, ఒకటి వ్యాక్సిన్ రావాలి, లేకపోతే ఈ జబ్బు అందరికీ వ్యాపించి అందరిలో ఈ హెర్డ్ ఇమ్యూనిటీ అంటారు మనుషుల్లో అది ఆల్రెడీ స్ప్రెడ్ అయిపోతే, మనుషులకు ఆల్రెడీ దానికి ఎక్స్పోజర్ అయిపోతే, మనలోనే ఉన్న రోగనిరోధకశక్తి ఆల్రెడీ ఆపేస్తే అది తగ్గిపోతుంది. అనంతరం తగ్గిపోవడం అంటే అది మన ఇంక ఎఫెక్ట్ చేయదు. ఇప్పుడు హెర్డ్ ఇమ్యూనిటీ అంటే 100 మందిలో 70 మందికి ఈ వ్యాధి నిరోధక శక్తి ఉంటే అప్పుడే హెర్డ్ ఇమ్యూనిటీ అంటారు. అప్పుడు ఆ మిగతా వాళ్ళకి ఎవరికి రాదు, ఇంక మనలోకి వస్తే మన దగ్గరే ఆగిపోతుంది. 70 మందికి అంటే మిగతా వాళ్ళకి వచ్చినా సింప్టమ్స్ కనపడవు అంతే కదా? అంతే, స్ప్రెడ్ అయ్యే అవకాశం ఉండదు. మనుషుల్లోకి ఎక్కినా సరే దానివల్ల జబ్బు అనేది రాదు. అట్లాంటి పరిస్థితి వచ్చే అవకాశం ఉందా ఇప్పుడు? అంటే మనం లాక్డౌన్ ఇవన్నీ పెట్టాం, కొన్ని దేశాలు హెర్డ్ ఇమ్యూనిటీ మీదే హోప్స్ పెట్టుకున్నాయి. అంటే అక్కడ చాలా ప్రాణ నష్టం జరిగింది కదండి. అక్కడ అంటే ప్రాణ నష్టం జరిగిన దేశాలు, జరగని దేశాల్లో కూడా స్వీడన్ ఆర్ స్కాండినేవియన్ కంట్రీస్లో వాళ్ళు సోషల్ డిస్టెన్సింగ్ మెయింటైన్ చేసి హెర్డ్ ఇమ్యూనిటీ కోసం హెర్డ్ ఇమ్యూనిటీ డెవలప్ అవ్వాలి. ఇప్పుడు సోషల్ డిస్టెన్సింగ్ పెడితే హెర్డ్ ఇమ్యూనిటీ పెరిగే ఆ పద్ధతి స్లో అయిపోతుంది. ఒకళ్ళు కలిస్తేనే ఈ హెర్డ్ ఇమ్యూనిటీకి అవకాశం ఉంటుంది, డిస్టెన్సింగ్ పెడితే మళ్ళీ అది తగ్గిపోతుంది. ఇవన్నీ కూడా కొంచెం డెలికేట్ డెసిషన్స్. రిస్క్ టేకింగ్ అంటే ప్రతిదానికి రిస్క్ అనేది ఉంటుంది, బట్ అలా. ఓకే సార్, మొత్తంగా ఏదైనా సరే ఇప్పుడు ఒక హెర్డ్ ఇమ్యూనిటీ కానీ అంటే అందరికీ ఒక 70% పీపుల్కి ఈ జబ్బు సోకటం ద్వారా ఇక అందరూ తట్టుకునే పరిస్థితి రావటం కానీ అయితే అది ఒక న్యాచురల్గా ఈ కరోనా తగ్గే అవకాశం ఉంది. అది కాకపోతే కనీసం వ్యాక్సిన్స్ రావాలంటే కనీసం 8 నెలల నుంచి సంవత్సరం వరకు పడుతుందని చెప్పేసి సార్ చెప్తున్నారు. మొత్తంగా కూడా ఈ విషయాలన్నీ చెప్పినందుకు డాక్టర్ మధుసూన్ రావు గారికి థ్యాంక్స్ అండి. ఇది వాటి ప్రత్యేక ఇంటర్వ్యూ. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ ఇట్, షేర్ ఇట్ అండ్ ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్.